పెద్దపల్లి జిల్లా ధర్మారంలో గణపయ్య నిమజ్జనాన్ని భక్తి ప్రవర్తనతో నిర్వహించారు. 11 రోజుల తర్వాత నిమజ్జనం చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ధర్మారం వెంకటేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతికి 11 రోజుల పాటు విశేష పూజల తర్వాత నిమజ్జనానికి తరలించారు. యూత్ సభ్యులందరూ మధ్యాహ్నం వినాయకుడికి చివరి పూజలు చేసిన అనంతరం ప్రధాన కలశాన్ని విగ్రహదాత నూనె మహేష్ కు బహుకరించగా లడ్డూకు నిర్వహించిన వేళల్లో ఉప్పరి సతీష్ 7816 రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత గణనాథుడికి అంగరంగ వైభవంగా శోభాయాత్ర చేపట్టగా డీజే పాటలకు మహిళలు యువకులు నృత్యాలు చేస్తూ ఘనంగా వీడుకలు పలికారు. ఇక బోయవాడలోని మహాగణపతిని సైతం నిమజ్జనానికి తరలించారు. పెద్ద సంఖ్యలో యువతి యువకులు ఏకదంతుడికి ఘనంగా సాగనంపారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం రాయపట్నం గోదావరి నదికి తరలించి గంగమ్మ చెంతకు గణపతిని చేర్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర యూత్ అధ్యక్షుడు ఉప్పరి సతీష్, ఉపాధ్యక్షుడు బత్తిని సురేష్, ప్రధాన కార్యదర్శి నూనె మహేష్, సభ్యులు బత్తిని గట్టుమల్లు, ఉప్పరి రమ్మహేష్, ఎండి సోయబ్, ఎండి ఆవేజ్, పంజాల అనిల్, రాకేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.